మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతోంది. ఈ సినిమా మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్ని లైన్లో పెట్టారు చిరు. వీటిలో మెహర్ రమేష్ తో వేదలం సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. వీరితో పాటు చిరుతో సినిమా చేయాలని డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కూడా మెగాస్టార్తో సినిమా చేయాలని చూస్తున్నారట. ఆ ఇద్దరు దర్శకులు ఎవరో కాదు, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల. అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో మొదలుపెట్టి సర్లేరు నీకెవరు వరకు వరుస విజయాల్ని అందుకుంటూ సక్సెస్ఫుల్ దర్శకుడిగా మారిపోయారు. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్లేరు నీకెవరు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం F2 సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చెలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుములకు కూడా చిరు కోసం కథను సిద్ధం చేస్తున్నట్ట. ఈ యంగ్ డైరెక్టర్ కూడా గత ఏడాది నితిన్తో భీష్మ సినిమా చేశాడు. వెంకీ ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఇప్పటికే వెంకీ కుడుముల చిరంజీవికి ఒక లైన్ చెప్పాడని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని మెగాస్టార్ చెప్పారట. మరి ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ బాస్ కోసం ఎలాంటి సినిమాలు సిద్ధం చేస్తారో చూడాలి.